మొన్న మీ రజిత వచ్చింది ఎందుకంటే ఎప్పుడో దామోదర్ రెడ్డి గారు ఉండగా మా బాపు బొట్టు పెట్టమంటే బొట్టు పెట్టినా మాకు చిన్న ఇల్లు ఇచ్చిండు దామోదర్ రెడ్డి సారు అది ఇప్పుడు కూలిపోతుంది మా కన్నూర్లో ఆ గుడిసెలోనే ఉంటున్నాం మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అతను కొట్లాడింది మా రజిత అయితే తన కోసమే అడగలే నా లెక్క మా ఊర్లో చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పియాలి సారని నన్ను అడిగింది మీ కన్నూరు రజిత ఒడ్డెర రజిత బోధాసు రజిత కదా అయితే ఈరోజు నేను ఒక్క విషయం మనవి చేస్తా రాజేందర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక తమ్ముడు చెప్పిండు ఐదేండ్ల కింద 4000 ఇండ్లు ఇచ్చిండు కట్టి మీ దగ్గర పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పిండు అందరి మంత్రులకు ఇచ్చిండు ఆయన ఒక్కనికే ఇయ్యలే మాకు కూడా ఇచ్చిండు మేం మా దగ్గర కట్టినాం పేదవాళ్ళని ఇళ్లకు దోలినాం అట్లా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాన్సువాడలో శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలా చాలా మంది మంత్రులు కూడా కట్టి అందరినీ ఇళ్లకు దోలింది కానీ ఒక్క ఇల్లు కూడా కట్టనటువంటి మనిషి ఎవరంటే అది ఈటల రాజేందర్ గారు మాత్రమే నేనేమంటున్నా 7 ఏళ్ళు మంత్రిగా ఉండే రాజేందర్ గారు ఒక ఇల్లు కట్టలేదు కదా రేపు గెలిచినా మంత్రి కాడు ఇద్దరు పోయి 3 ఎమ్మెల్యేలు అవుతారు బీజేపీకి కానీ గవర్నమెంట్ రాదు ఆయన మంత్రి కాడు మంత్రిగా ఉండి కట్టలేని రాజేందర్ గారు రేపు మాత్రం ఎట్లా కట్టగలుగుతాడు అందుకే ఇక మాకు ఉన్నది 2 ఏళ్ళ 4 నెలలే కదా ఇది నడమంత్రం ఎలక్షన్ ఇది 5 ఏళ్ళకు ఉండదు 2 ఏళ్ళ 4 నెలలే ఉంటది 6 సార్లు ఈటల రాజేందర్ గారికి ఓటేసింది 17 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చింది ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మీరు అవకాశం ఇవ్వండి ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి తీర్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా లేకపోతే ఎంత దూరం పోతాం 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ దగ్గర రావద్దా మేము 17 ఏళ్ళు నేను చూసినాం చేయలే ఒకసారి శ్రీనివాస్ గారికి ఇవ్వండి మంత్రిగా ఉన్న నాడే చేయలేని వ్యక్తి రేపు మాత్రం ఎట్లా చేయగలుగుతాడు గా విషయం మనసుని పట్టించుకోవాలి ఇవాళ ఏం చేసిండు ఆయన మనం మీటింగ్ పెట్టుకున్నామని జమ్మికుంట కాడ మనిషికి 300 ఇచ్చిండట మీటింగ్ పోకుండ్రని గిదా నాయకత్వం అంటే లీడర్ చేయాల్సిన పని గిదా టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టిన జర మీరు పోకుర్రి ఇంటికాడనే ఉండుందని మనిషికి 300 ఇచ్చిండట ఇదేం పద్ధతి ఇదేం సంస్కృతి నాయకుడు ఏం చెప్పాలి నన్ను గెలిపియండి నేను ముంగట్కి ఈ పని చేస్తా అని చెప్పాలి నిన్నటిదాకా నేను ఈ సేవ చేసిన రేపు ఈ రకంగా మీకు పని చేస్తా అని చెప్పాలి కానీ మీటింగ్ పోకుండా 300 ఇస్తా అంటాడు బొట్టు పిల్లలు ఇస్తా గడియారం ఇస్తా గ్రైండర్లు ఇస్తా కుక్కర్లు ఇస్తా కుట్టు మిషన్లు ఇస్తా మెగపోతులు ఇస్తా కోడర బాటిల్ ఇస్తా గిది ఐటల్ రాజేందర్ గారు చేసే పని గిది కాదు నువ్వు చేయాల్సింది నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉండుంటే ఈ ఒడ్డెర జాతి మీద పేద ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే కేసీఆర్ గారు ఇచ్చిన 4000 ఇండ్లు కట్టి వాళ్ళని ఇళ్ళ తోలిచ్చుంటే ఇలా నిన్ను కాపాడుకుంటుంది నువ్వు పట్టించుకోలే అధికారంలో ఉన్నాడు నువ్వు కుర్చీ మీద కూర్చున్నాడు నువ్వు మంత్రిగా ఉన్నాడు ఈ పేద జాతి నీ కంటికి కనబడలేదు రాజేందర్ గారు ఇవాళ నువ్వు ఎన్ని చెప్పినా 300 ఇచ్చుడు కాదు నువ్వు ఇనుప తాళ్ళు పెట్టి కట్టినా కూడా బంధాలు తెంపుకొని వచ్చి కారుకు కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఒప్పిస్తారు న్యాయం నిలబడితే ధర్మం గెలుస్తుంది ఏ పార్టీలో చేరిండక్క ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరిండి ఏమిచ్చింది బీజేపీ పార్టీ మనకు 400 ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసిందా లేదా పండుగ పూట 1030 రూపాయలు అయింది ఇలా గ్యాస్ సిలిండర్ అక్క జిల్లాలకు ఎంతో ఇబ్బంది అవుతున్నది ఈరోజు అంటే రాజేందర్ గారు ఏం చెప్పదలుచుకున్నాడు సిలిండర్ ధర పెంచినా మీకు తిప్పలైనా ఓసుకొని నాకు మాత్రం ఓటేయమంటాడు నీకు చేతనైతే నన్ను గెలిపి నేను సిలిండర్ ధర 1500 చేస్తానని మాట్లాడు ఇంకా జూటా మాట మాట్లాడుతుంది ఇవాళ హుజురాబాద్ కాడ మాట్లాడుకుంటూ అంటాడట ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 291 రూపాయల ట్యాక్స్ ఉందన్నట నేను అడుగుతున్నా ఇక్కడి నుంచి రాజేందర్ గారిని ఒకవేళ 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గిట్ట గ్యాస్ సిలిండర్ మీద పన్ను వేసుంటే రేపు రమ్మంటవా ఎల్లుండి రమ్మంటవా ఎక్కడికి రమ్మంటావా చెప్పండి రాజేందర్ గారు జమ్మికుంట గాంధీ కాడికి రమ్మంటావా హుజూరాబాద్ అంబేద్కర్ కాడికి రమ్మంటావా నేను వస్తా 291 రూపాయల ట్యాక్స్ గిట్ట రాష్ట్ర ప్రభుత్వం వేసుంటే నేను అక్కడనే రాజీనామా పెట్టా నువ్వు తప్పుకుంటావా అని నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా బట్టగాచి మీద వేయొచ్చా ఇవాళ అందరూ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉన్నదా 291 రూపాయల ట్యాక్స్ ఉందని ప్రజలను నమ్మబలిపితే నమ్మే ఎడ్డి జనం కాదు జనాలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు ఇవాళ పెట్రోల్ పెంచింది నీ ప్రభుత్వం డీజిల్ పెంచింది నీ ప్రభుత్వం
గ్యాస్ సిలిండర్ ధర పెంచింది ఈ ప్రభుత్వం. మంచి నూనె ధర కూడా నిన్న ఇవాళ ఎంత పెరిగిందమ్మా? పెరిగిందా లేదా? ఇష్టమైనంత ధర పెరుగుతుంది ఈరోజు. ఈ ధరల పెరుగుదలకు ఈ బీజేపీ ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి నేను ఈరోజు రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా. అంటే నువ్వు ఇల్లు కట్టవు, ధరలు పెంచే పార్టీలు చేరి నేను మాత్రం బాగుంటే చాలంటాడు ఆయన. పేదలకు తిప్పలైనా ఇబ్బంది అయినా మీరు ఓడ్చుకోండి, నాకు ఓట్లేయమంటుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలవదా చెల్లె? ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 116 ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మా వృద్ధులకు వితంతులకు 2016 పెన్షన్ ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మన బిడ్డో కోడలో కాన్పుకు పోతే 12,000 కేసీఆర్ కిట్ ఇచ్చి 1 రూపాయి ఖర్చు లేకుండా, ఆటో కిరాయి ఖర్చు లేకుండా ఇంటి కాడ దించుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈ రకంగా పేదలకు సంక్షేమాన్ని పంచేది టిఆర్ఎస్ పార్టీ అయితే పేదల మీద పన్నులు వేసే పార్టీ బీజేపీ పార్టీ. పన్నులు వేసే పార్టీ బీజేపీ పార్టీలో చేరి రాజేందర్ గారు తనకు ఓటేయమని అడగడం ఇది న్యాయమా అంటున్నా? ఏ ప్రాతిపదికన అడుగుతున్నావు? ఏ రకంగా ఈ ప్రజలకు సేవ చేయగలుగుతావు? నువ్వు నిన్న దాకా చేసింది ఏంది, రేపు ముంగటికి చేసేది ఏంటో చెప్పాలన్నా వద్దా? అందువల్ల నేను మీ అందరిని కోరేది ఒక్కటే, దునపోతు కట్టేసి పరిణ పాలు వింటే రావు. బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు, ఇప్పటంతలో రానే రాదు. మరి మనం ఎందుకు నష్టపోవాలి?